హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీహార్లో నకి మారుమూల గ్రామంలో ఒక ఇంటి పైకప్పులో వందల సంఖ్యలో పాములు తలదాచుకున్నాయి అయితే ఆ ఇంట్లో ఉన్న వ్యక్తులు చాలా రోజుల వరకు ఆ ఇంట్లోనే ఉన్నారు కానీ ఆ ఇంట్లో పాములు ఉన్న విషయం గుర్తించలేకపోయారు అలా ఒకరోజు ఆ ఇంట్లో ఉన్నట్టుండి పదుల సంఖ్యలో గుడ్లు కింద పడ్డాయి దీంతో వాళ్ళకు అనుమానం వచ్చి పైకి చూడగా అక్కడ కొన్ని పదుల సంఖ్యలో పాములు పెంకులు చాటం తిరుగుతూ చూడడంతో ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళు షాక్ అయ్యారు స్థానికుల సహాయంతో ఆ పాములను పట్టుకోగలిగారు కామారెడ్డి జిల్లాలో మరోమారు పాములు కలకలం రేపాయి ఓ ఇంట్లో గుట్టలుగా పాములు బయటపడ్డాయి దోమకొండ మండలం గొట్టిముక్కల గ్రామంలోని హనుమాన్ ఆలయం పక్కన ఓ గుంతలో అరవై ఏడు పాము పిల్లలు బయటపడ్డాయి ఆ ఘటన గురించి మరచిపోకముందే కామారెడ్డి జిల్లాలో మరో పాముల ఘటన జరిగింది బిక్కనూరు మండలం ఇసన్నపల్లి గ్రామంలోని ఓ ఇంట్లో ఏకంగా అరవై మూడు పాములు బయటపడ్డాయి గ్రామానికి చెందిన కుమ్మరి భూమయ్య శుక్రవారం రాత్రి ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి టీవీ చూస్తున్నారు ఆ సమయంలో గోడకున్నర అందరి నుంచి ఓ పాము బయటకు రావడంతో కుటుంబ సభ్యులు పాము పాము అని అరిచారు అది వెంటనే మళ్లీ రాంధ్రంలోకి వెళ్ళిపోయింది దీంతో అనుమానం వచ్చిన భూమయ్య చుట్టుపక్కల వారిని పిలిచి గోడను తవ్వగా గుట్టలుగా పాములు బయటపడ్డాయి మొత్తం అరవై మూడు పెద్ద పాములు చంపారు ఇంకా వాటితో వందకు పైగా గుడ్లు కనిపించడంతో వాటిని ధ్వంసం చేశారు మరో ఘటనలో ఏకంగా నలభై ఏడు నాగుపాములు ఇంట్లో దర్శనమిచ్చాయి మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం గవ్వలపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది గ్రామానికి చెందిన కొంకల లచ్చన్ అనే వ్యక్తి తన ఇంటికి మరమ్మతులు చేసేందుకు పాత సామాగ్రిని తీస్తుండగా నలభై ఏడు నాగుపాములు ఆ సామాన్ల కింద నుంచి బయటపడ్డాయి అన్ని పాములను చూసి భయాందోళనకు గురయ్యారు లచ్చన్న మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి